श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 27/1/2019 నుంచి 2/2/2019 తేదీ మధ్యలో తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులా రాశి వారికి మాసంలో మొదటి 2 వారాలు కాస్త ఇబ్బందుల పాటు ఉన్నా 4వ వారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొద్దిమంది విమర్శలు కూడా చేస్తున్నారు. నెలవారీ ఫలితాలలో ఒకలా చెప్తున్నారు, 2వ వారం బాగుందని చెప్తున్నారు, మళ్ళీ వార ఫలాల్లో 2వ వారం బాగుంది అని చెప్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. నిజమే, వారంలో 5 రోజులు బాగుండి 2 రోజులు బాగలేకపోతే అది బాగుంది అని చెప్పబడుతుంది. అంటే మాసం మొత్తంలో కూడా 20 రోజులు బాగా ఉందనుకోండి, 10 రోజులు బాగలేకపోతే బాగుందని చెప్పవచ్చును ఓవరాల్గా. అలాగే వారంలో కూడా 5 రోజులు బాగుంటేనే బాగుందని చెప్పబడుతుంది, మిగిలిన 2 రోజుల్ని ఇబ్బందికర రోజుగా చెప్పబడుతుంది. అలాగే వార ఫలితాలలో ఖచ్చితంగా లోపలికి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. నేను ఓవరాల్గా మొదటి వారం లాభము, 2వ వారం ఉద్యోగం, 3వ వారం ఐశ్వర్యము, 4వ వారం కాస్త వాహన ప్రమాదాలు ఉన్నాయని అలా చెప్పుకుంటూ వెళ్ళే ఫ్లోటింగ్లో చెప్పడం అనేది వార ఫలితాలలో భాగం కాదు, మాసవారి ఫలితాలలో భాగం అనే విషయాన్ని గుర్తించండి. ఇది ప్రత్యంగా ఈ తులారాశి వాళ్ళు చాలా తొందరపాటుతనము కంగారుగా ఉన్నారు, చాలా కంగారుగా ఉన్నారు. సో కాబట్టి మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది, మాస ఫలితాలు వేరు, వార్షిక ఫలితాలు వేరు, రోజువారీ ఫలితాలు వేరు, వార ఫలితాలు కూడా వేరుగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. ఇక ఈ రోజున తులారాశి వారి ఈ వార ఫలితాలలో భాగంగా అనుకూలంతమైనటువంటి సమయము, ధనయోగాలు, వ్యవహార లాభము, విద్యా అభివృద్ధి, కొత్త ఉద్యోగానికి నాంది పలకడము లేదా కొత్త ఉద్యోగాన్ని అందుకునేటువంటి శుభమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. శత్రువుల నుంచి కాస్త బెడద ఉన్నప్పటికీ వారిని అధిగమించేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. దేశ విదేశీయాన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా తొందరగా చేయాలన్న తపన మీకు నష్టాన్ని కలిగించవచ్చును, జాగ్రత్త. అతిగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉన్నది. ఇతరులపై ఆధారపడి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి విద్యా నష్టము సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా తొందరపాటుతనాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. కాస్త నిదానము, ప్రశాంతంగా ఆలోచించే తత్వం వల్ల విద్యాభివృద్ధి కానీ లేదా కార్య జయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు ఏమైనా ఉన్నట్టయితే మంగళ బుధవారాలలో ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోర్టు విజయాన్ని తప్పకుండా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్నవారు గురు శుక్రవారాల్లో ప్రయత్నాన్ని గట్టిగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి కేవలం శుక్రవారము, సోమవారం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది. సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారడానికి ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి మాత్రమే. ఇక లాటరీలు, జూదము, ఆకస్మిక ధనలాభం కోసం ఎదురు చూసే వారికి ఈ వారం కాస్త నష్టము సంభవించే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, కాకపోతే అనుభవజ్ఞుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల స్వల్ప ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం మాత్రం కనబడుతోంది. బుధవారం కాస్త అధికమైన ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఉన్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యేటువంటి సౌలభ్యం ఉంటుంది లేదా అటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, వివాహ సంబంధ వేడుకల్లో విజయాలు సాధించడము, నూతనమైనటువంటి ఉద్యోగము, వాహన సౌఖ్యము, విదేశీ ప్రయాణము, IELTS కానీ GRE లాంటి పరీక్షల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశము, డిపార్ట్మెంట్ టెస్ట్లో అనగా ప్రమోషన్ కోసం రాసే టెస్ట్లలో ఉత్తమ స్థాయిలో రాణింపు పొందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వాహన సౌఖ్యం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మద్యపాన సేవనం కూడా కనబడుతోంది. ఎందుకంటే ఈ రాశి వారికి అంటే ఈ వార లగ్నంలో చూసుకుంటే వ్యయ లగ్నంలో శనికేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. సుఖానికి అనగా సరదాలకి, విందులకి, వినోదాలకి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వాహన ప్రమాదం సూచించబడుతోంది. అలాగే సొంత రహస్య సమాచారం బయటకు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన వ్యక్తులతో
అసభ్యమైనటువంటి మాటలు లేదా ఘర్షణాత్మక వాతావరణము లాంటివి జరిగి చికాకును కలిగించడము లేదా విభేదాలు పడుచూపే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా శుభ సూచకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబడుతుంది. ఉద్యోగ విద్య విదేశీయాన అభివృద్ధి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అనుకున్నంతలో ప్రతి పనిని కూడా సవ్యంగా సాఫీగా చేసుకునేటువంటి అనగా ముందడుగు వేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ వారం మీకు నిశ్చయమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం బలంగా ఉంటుంది. వీరు 27, 28, 29, 30వ తేదీ వరకు కూడా 2 అంకెన అదృష్టంగా భావించడం, 31, 1, 2వ తేదీలలో 8 అంకెన అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి అఖండమైనటువంటి శుభాలను సుఖ సంతోషాలను పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.